గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలన్నది చూపిస్తాను క్యాబేజ్ ఫ్రై కావాల్సింది ఒక పెద్ద ముక్క ఇంత పీస్ క్యాబేజ్ దానికి కావాల్సిన కొబ్బరి ముక్కలు గ్రీన్ చిల్లీస్ ఉప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిరపకాయలు పసుపు ఆయిల్ మీకు కావాల్సితే ఉల్లిపాయల ముక్కలు కూడా తీసుకోవచ్చు అది ఆప్షన్లో కానీ ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటాయి సో లేక చిన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు కూడా తీసుకోవచ్చు సో ఈ విధంగా చిన్న చిన్నగా నరికిన ఉల్లిపాయల ముక్కలు ఇప్పుడు క్యాబేజ్ని నేను చిన్న పీసెస్ కింద ఇలాగే కట్ చేశాను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్ కడాయి పెట్టుకోండి పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు నూనె వేద్దాం నూనె వేసిన తర్వాత ఫస్ట్ మనకి మినప్పప్పు వేద్దాం మినప్పప్పు బాగా బ్రౌన్ అయినంత వరకు వేగనివ్వాలి సో ఈ విధంగా బ్రౌన్ అయినంత వరకు మనం వేగనిద్దాం మినప్పప్పు వేసిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేద్దాం జీలకర్ర వేసి దాని తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిరపకాయలు వేద్దాం మిరపకాయలు వేసిన తర్వాత అది కొంచెం ఇప్పుడు చూసారండి ఇప్పుడు అన్నీ కొంచెం ఆ మినప్పప్పు అంతా బ్రౌన్ అయ్యింది కదా ఇప్పుడు ఈ టైంకి మనకి క్యాబేజ్ ముక్కల కింద కట్ చేసాం కదా అది వేద్దాం వేసి దాన్ని ఫస్ట్ మిక్స్ చేద్దాం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయల ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇప్పుడు క్యాబేజ్ ఒక వేద్దాం వేసి బాగా కలుపుకోవాలి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్కి మూత వేసి వేగనివ్వాలి అందులో మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్ తీసి ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేద్దాం నేను ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ తీసిన మీకు కారం ఎక్కువ కావాల్సి ఇంకొకటి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేద్దాం జీలకర్ర ఒక 2 స్పూన్స్ జీలకర్ర కూడా వేద్దాం ఇదిగో చూసుకొని నేను చేతిలో తీసుకున్నా 2 స్పూన్స్ చాలు జీలకర్ర వేద్దాం దాని తర్వాత పసుపు పసుపు మీకు తెలుసు కదా ఎంత కావాలో అలా వేసుకోవచ్చు సో పసుపు తీసుకొని ఇప్పుడు దోరగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్గా కూడా కాదు నీళ్ళు కూడా పోయకూడదు దీంట్లో దోరగా ఒక రెండు టూ బీట్స్ చాలు గ్రైండ్ చేసి తీసుకోండి ఆ మిశ్రమం ఇలా ఉంటుంది చేసాం కదా గ్రైండ్ చేసాం కదా ఆ మిక్స్చర్ ఇలా ఉంటుంది అన్నమాట డ్రైగా పొడిగా ఉంటుంది డ్రైగా ఉంటుంది నీళ్ళేం వేయలేదు పేస్ట్ కింద కూడా కాదు ఇప్పుడు దాన్ని మనకి ఈ క్యాబేజ్లోకి ట్రాన్స్ఫర్ చేసి కర్రీ లీవ్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు వేసి మిక్స్ చేసుకోండి కూడా వేసి మిక్స్ చేసుకుంటే ఈ టైంకి మీరు ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా వేసుకొని టేస్ట్ చూసుకోండి ఎలా ఉందా అన్నది సో ఈ విధంగా క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోద్ది చాలా టేస్ట్ అయిన క్యాబేజ్ ఫ్రై మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్